హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు, పవన్ మళ్ళీ జగన్ కు ఇలా అధికారం అప్పగిస్తారా? రాజకీయాలలో ప్రజలు నిర్ణయాత్మక శక్తి అన్నది తెలిసిందే, అది ఎవరూ కాదనలేరు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలతో వ్యవహరించాలి, ఎన్నికల పరుగు పందెంలో దూకుడు చూపించాలి, ప్రజలకు చేరువ కావాలి. కానీ ఏపీలో విపక్షమైతే డేలా పడి ఉంది అని అంటున్నారు. మరో 10 రోజులలో ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే విపక్ష శిబిరంలో ఇంకా గందరగోళం అలాగే కొనసాగుతోంది. ఈరోజుకు టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. టీడీపీ, జనసేన పొత్తు ఒక అనూహ్యమైనది అని అంతా అంటున్నదే. రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు, రెండు పార్టీల మద్దతుదారులు తమ నాయకుడే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇక బలమైన కాపు సామాజిక వర్గం సుదీర్ఘకాలం ఆశలన్నీ పవన్ మీద పెట్టేశారు. పవర్ షేరింగ్ అంటున్నారు. మరి చంద్రబాబు దగ్గర ఇవన్నీ కుదిరేవి కావు. ఆయన ఎప్పుడూ మిత్రపక్షాలకు 10-12 మించి సీట్లు విదిలించింది లేదు. మ్యాజిక్ ఫిగర్ కోసం టీడీపీ ఖచ్చితంగా 140కి తగ్గకుండా సీట్లు పోటీ చేస్తుంది, ఇది కన్ఫర్మ్. మరి ఆ విషయం ఏదో బయటకు చెప్పి జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇస్తామని చెప్పి పొత్తు పంచాయతీని పరిష్కరించుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. రోజులు గడుస్తున్నాయి, ఇంకా అలా లేట్ చేసి నానబెట్టి చివరికి అభ్యర్థులను ప్రకటించిన యుద్ధకాండ రెండు పార్టీల్లోనూ మొదలవుతుంది. ఆ విషయం తెలిసిన చంద్రబాబు ఇంకా తన గతకాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని అంటున్నారు. ఇక జనసేన అధినేత అయితే వారాహి యాత్రలకు విరామం ప్రకటించి 3 నెలలు గడిచాయి. ఆయన బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. చంద్రబాబు జిల్లా పర్యటనలో చేస్తున్న సీట్ల తగవలు ఆయనకు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. రాజమండ్రి సభలో అలాంటివి జరిగాయి కూడా. ఇక్కడ ఒక మాట ఉంది, ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారన్నది టీడీపీ, జనసేనల అధినాయకులకు ఇద్దరికీ తెలుసు అని. అయితే ముందే చెబితే ఇబ్బంది అని ఆలస్యం చేస్తున్నారని. మరి కేడర్ సహకరించాలంటే ముందే వారికి చెప్పేస్తేనే మంచిది. పార్టీ పట్ల విధేయతతో ఉన్నవారు ఉంటారు, లేనివారు బయటకు పోతారు. ఈ శషభిషలు కొనసాగిస్తూ ఎన్నికల ముంగిట వరకు గుప్పిట మూసుంచితే అప్పుడు బడబాగ్ని చెలరేగితే ఎవరు బాధ్యులు అవుతారు అన్నది కేడర్ నుంచి వస్తున్న ప్రశ్న. మంచో చెడో జగన్ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ పోతున్నారు, సిద్ధమని సభలను నిర్వహిస్తున్నారు. ఆయన అభ్యర్థులు జనంలోకి పోతున్నారు. రేపటి రోజున 11th అవర్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు జనంలోకి వచ్చినా వారి ప్రచారంలో వెనకబడిపోతారని, కేడర్ నుంచి సహకారం అందుకోవడం, అసంతృప్తులను చల్లార్చుకోవడం కష్టమవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. చూస్తూ ఉంటే వైసీపీకి వ్యతిరేకత ఉందని చెబుతూ జగన్కే 2వసారి అధికారాన్ని బంగారు పళ్ళెంలో అప్పగించేలా విపక్ష కూటమి తీరు ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి జనంలోకి వెళితేనే మేలు అన్నది రెండు పార్టీలలో వినిపిస్తున్న మాట.